नमस्ते वेलकम टू मेटा न्यूज नागशौर्य हीरोगा पवन बासंशेट्टी डायरेक्शन लो तेरेक्किन चित्रम रंगबली ई सिनेमा ई रोजे रिलीज अयिंदी फ्लापुल तो साहसम चेस्तुन्न नागशौर्य को हिट दोरिकिंदा डेब्यू डायरेक्टर को हिट पड़िंदा रंगबली चूसिन ऑडियंस बलैपोतारा पोट्ट चक्कलय्य कॉमेडी मनसुनि तट्टे एमोशन्स नी डायरेक्टर करेक्ट गा ब्लेंड चेसाडा ओवरऑल गा सिनेमा एला उंदी आ डीटेल्स नी इप्पुडु चूसेद्दाम రంగవల్లి సినిమాపైన నాగశౌర్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందని, ఫ్లాపులకు బ్రేక్ పడతాయని అనుకున్నాడు. థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కూడా సినిమా స్టార్ట్ అవగానే అదే ఫీల్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నాన్ స్టాప్ కామెడీతో థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. కమీడియన్ సత్య హిలేరియస్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నాగశౌర్య తన టైమింగ్ అండ్ యాక్షన్తో బాగానే మెప్పించాడు. ఎమోషన్ సీన్స్లో కూడా ఎమోషన్ని బాగానే పండించాడు. హీరో ఫాదర్ రోల్ చేసిన గోపరాజ్ రమణ కామెడీకి కామెడీ, ఎమోషన్కి ఎమోషన్ చించి పడేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా సాగిపోతుంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్లోనే మొదలైంది. ఫస్ట్ హాఫ్ అంతా జెట్ స్పీడ్తో దూసుకుపోయిన రంగబలి సెకండ్ హాఫ్లో డల్ అయిపోయింది. కథ చెప్పడం మొదలుపెట్టాక పవన్లో పసతగినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే గాడి తప్పిన విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి తోడు స్లో నరేషన్, అప్పటి వరకు జాలీగా ఉన్న సినిమా కాస్త సడన్గా డల్ అవుతుంది. రొటీన్ ఫ్లాష్ బ్యాక్తో రొడ్డకొట్టుల్లా అనిపిస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాల పాటు మళ్ళీ నవ్వించాలని నడుం బిగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దర్శకుడు రాజవరం ఊరు చుట్టూ రిపీట్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడపడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకు శాపంలా మారాయి. పవన్ తీసుకున్న స్టోరీ, సత్య గోపరాజు క్యారెక్టర్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట చాలా సింపుల్గా స్లోగా సాగుతుంది. విలన్ షాంటామ్ చాకో క్యారెక్టర్ని ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే బాగుండును అనే ఫీలింగ్ కలిగించింది. అనవసరమైన సీన్స్ని ఇంకా ట్రిమ్ చేస్తే సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఇక హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఉందంటే ఉంది అంతే. గ్లామర్ కోసం, పాటల కోసమే పరిమితమైంది. పవన్ తీసుకున్న స్టోరీ, సత్య గోపరాజు క్యారెక్టర్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్గా స్లోగా సాగుతుంది. ఇక విలన్ షాంటామ్ చాకో క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. అనవసరమైన సీన్స్ని ట్రిమ్ చేస్తే సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది. పాటలు గ్లామర్ షో వరకే పరిమితమైంది యుక్తి తరేజ క్యారెక్టర్. కామెడీ కోసం అయితే రంగబల్లి సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది మెటా న్యూస్ రంగబల్లి రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.